చూస్తూ చూస్తూ సంక్రాంతికి వదిలే ఛాన్సే లేదు అంటూ అనౌన్స్ చేశాడు సూపర్ స్టార్. ఇంతకీ గుంటూరు కారం ఆల్రెడీ పొంగల్ కి రిలీజ్ ఫిక్స్ అంతే అంటూ ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేసేశాడు సూపర్ స్టార్. అయితే సూపర్ స్టార్ వచ్చినా ఇంకెవరు వచ్చినా సరే నో వే సంక్రాంతి సెంటిమెంట్ ని వదిలే ఛాన్సే లేదు అంటూ అనౌన్స్ చేసేశాడు కింగ్. డైరెక్టర్ ఎవరో తెలీదు, కొత్త సినిమా అసలు దేనికి సంబంధించి అన్నది ఐడియా లేదు, బట్ స్టిల్ సంక్రాంతికి తన సినిమా డెఫినెట్ అంటూ అనౌన్స్ చేశాడు కింగ్ నాగార్జున. సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అవుతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి కన్ఫర్మ్ చేసిన మిగతా హీరోలు మాత్రం ఏమాత్రం భయపడేది లేదు అంటున్నారు. దాంతో వచ్చే పొంగల్కు బాక్స్ ఆఫీస్ వారు ఎవరూ ఊహించని విధంగా జరగనుంది. గుంటూరు కారం షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. అయినప్పటికీ డిసెంబర్ వరకు నాన్ స్టాప్ షూటింగ్ తో సినిమాను పొంగల్కు తీసుకొస్తాను అంటున్నాడు సూపర్ స్టార్. సేమ్ టు సేమ్ ఇదే కాన్ఫిడెన్స్ ను కింగ్ ఆఫ్ టాలీవుడ్ నాగార్జున చూపిస్తున్నాడు. తనకు ఎంతగానో కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ లో మరోసారి బరిలోకి దిగుతానంటున్నాడు. లాస్ట్ ఇయర్ గోస్ట్ రిలీజ్ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు నాగార్జున. ఇప్పుడు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాసామిరంగా అనే టైటిల్ తో మూవీ చేస్తున్నాడట. మూవీకి సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇప్పటికే సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, ఈగిల్ లాంటి మూవీస్ బరిలోకి నిలిచాయి. మరో రెండు సినిమాలు రావాల్సి ఉన్నా పోటీ నుంచి తప్పుకున్నట్లే అని సమాచారం. దాంతో కింగ్ ఈసారి నాసామిరంగా టైటిల్తో సంక్రాంతి పండక్కి తిరిగి రావాలనుకుంటున్నాడట.